नमस्ते एसएस न्यूज़ की स्वागतम। दिवंगत नेता तेलुगुदेशम पार्टी लो मकुटम लेने महाराजु नेल्लूरु जिल्ला आरसीसी बैंक माजी चेयरमैन वेनाटी मुनिरेड्डी 22वा वर्धंती वेडुकलनु आयन कुमारुलु वेनाटी सुरेश रेड्डी वेनाटी सतीश रेड्डी आध्वर्यंलो सुलूरुपेट तेलुगुदेशम पार्टी नियोजकवर्ग इंचार्ज नेलवल सुब्रह्मण्यं नेतृत्वंलो सुलूरुपेटलोनि तेलुगुदेशम पार्टी कार्यालयं वद्द मुनिरेड्डी वर्धंती वेडुकलनु माजी एंपी चेतुल मीदुगा घनंगा निवाळुलु अर्पिंची मुनिरेड्डी चित्रपटानिकि पूलमालनु वेसी श्रद्धांजलि घटिंची निर्वहिंचारु। ई संदर्भंगा अन्नदानं एर्पाटु चेशारु। ई कार्यक्रमंलो तेलुगुदेशं पार्टी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। వేనాటి మునిరెడ్డి గారు తెలుగుదేశం తెలుగుదేశమే సూళ్ళూరుపేట అలాగే ఉంది। నేను మొట్టమొదటిసారిగా తెలుగుదేశంలో జాయిన్ అయినప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వేనాటి మునిరెడ్డి గారి ఫ్యామిలీ చాలా ముఖ్యం మనకి అక్కడ నువ్వు ప్రతి ఒక్కరిని కలవమ్మ అక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది। దానిలో భాగంగా ఆ రోజున రామచంద్ర రెడ్డి గారు కానీ సతీష్ కానీ వాళ్ళ ప్రజలు కానీ కలవటం కూడా జరిగింది। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు పార్టీని బలవంతం చేయడానికి వారి కుటుంబం కూడా ఎంత కృషి చేస్తుందో మీకు అందరికీ తెలుసు। వేనాటి ఇందాక పెద్దల సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా వేనాటి మున్రెడ్డి గారికి ఆయన ఒక ప్రత్యేకత ఉంది ఈ పార్టీలో। అందులోనూ ఇక్కడ చెంగాళమ్మ దేవాలయం చైర్మన్గా కూడా ఆయన చేసి దాని అభివృద్ధి కూడా ఆయన ఎంతో కృషి చేశారు। ఆయన పార్టీకి చేసినటువంటిది మనం నిదర్శనంగా తీసుకొని మనందరం ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను। ఇప్పుడు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కుటుంబం ఎల్లప్పుడూ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి తెలుగుదేశం పార్టీ అంటే ప్రయత్నం చేస్తున్నాం తమ్ముడు మనకేం కుదరటం లేదని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఒకే మాటగా నడిచి కొనసాగబట్టి ఇన్ని సంవత్సరాలు రాజకీయాలైనా కుటుంబం అయినా ఈ ప్రాంతంలో ఆ కుటుంబం యొక్క సేవలు అందించగలిగారు। అప్పుడు మేము లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు చాలా తక్కువ వస్తున్నాయని మనం ప్రయత్నించాలా సీఎల్కోట వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ పెట్టినప్పుడు అప్పుడు ఎప్పుడో 70ల్లో 80ల్లో పునర్వాసులకి అక్కడ ఉన్న ఎవాక్యూస్ ఇచ్చారు। మాకు రేషన్ కార్డుల్లో ప్రాబ్లం వచ్చినా అన్నకి చెప్పేవాళ్ళకి బాగా తెలుసు। ఎక్కడ ఎలక్షన్స్ లో మేము వర్క్ చేసాము మేము ఎలక్షన్స్ లో తెలుగుదేశంగా కొనసాగించవలసిందిగా కోరుతున్నాను। ప్రేమనాథ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు।
చేరాడు ముందడి గారు ముందుండి నడిపించారు. ఆ తర్వాత మేము పెళ్ళకూరు శ్రీనివాస రెడ్డి గారిని నుంచి సూరిపేట వరకు అప్పట్లో మా ప్రాంతంలో కూడా సూరిపేట అంటే తెలుసు. ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా కార్యకర్తలు మాట్లాడినా కుటుంబ సభ్యులు మాట్లాడినా ఇక్కడ విచ్చేసిన సూళ్ళూరుపేట ప్రముఖులు ఇతర పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా మునన్న వ్యక్తిత్వం రాజకీయాల్లో ఆయన ఉన్నన్ని రోజులు ఏ విధంగా ప్రేమ అభిమానాలు పంచాడో చూరగొన్నాడు కూడా. మునన్నతో నాకు దాదాపు 92 మొట్టమొదటి పరిచయం. పార్టీలో ఆయనతో ఆయన అధ్యక్షుడిగా నేను మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. 97 నుంచి నేను మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మునన్న అధ్యక్షుడిగా మేమందరం ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఆయన ఎంతో నిరాడంబరంగా ఏ పదవిలో ఉన్నా అది పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా డిసిసిబి చైర్మన్ ఉన్నా ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడటం చేయగలిగింది సహాయం చేయడం ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఎన్ని పనులున్నా ఎక్కడ ఏ హోదాలో ఉన్నా కూడా సూళ్ళూరు ప్రాంతంలో ఆయన తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా కాపాడేదానికి నిరంతరం ఆలోచన చేసేవాడు. కోపగించుకున్నా అరిసినా ఎటువంటి భేషజాలకు పోకుండా మళ్ళీ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి నడవాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వాడు. నాకు ఆయన దగ్గర ఇబ్బందులు ఉన్నాయి. ఈయన ముందే దున్నట్టు మాట్లాడేయటం దాంట్లో బయట ఒకటి లోపల ఒకటి లేకుండా అదే మునన్న. సూళ్ళూరుపేట అంటే వేనాటి కుటుంబం. నాకు సినిమాతో ఉండేటప్పుడు 81లో చలచిత్ర శ్రేణి అందరికి నాకు అటాచ్మెంట్. సుబ్బన్న పెద్దగా నెల్లూరుకు వచ్చేవాడు కాదు. ఇటు మల్లెమల్ల రాఘవరెడ్డి గారు కానీ అట్లే మిగతా వాళ్ళు ఎలా శ్రీనివాసరెడ్డి గారు వల్లిపేడు వేణన్న చంద్రశేఖర్ మామ సినిమా ఎక్కువ అక్కడ కలుసుకునేవాళ్ళు. సుబ్బన్న ఇక్కడుండి పనిచేయించున్నారు కొద్ది అటాచ్మెంట్. ఆ తర్వాత మునన్న చంద్రన్న. మునన్నకి అడ్వాంటేజ్ ఏంటంటే 24 అవర్స్ పాలిటిక్స్. నేను చెప్పినట్టు ఇక్కడ కూర్చున్నా నెల్లూరులో కూర్చున్నా దాంట్లో అరమరికం లేకుండా ఉన్యాభిప్రాయాన్ని చెప్పేసి మనస్తత్వం మునన్న. మునన్నకి అడ్వాంటేజ్ ఏంటంటే చంద్రన్న ఫుల్ టైం ప్రెసిడెన్స్ అనండి కురవ కింది స్థాయి పాలిటిక్స్ అవసరమేముంది వాళ్ళందరినీ చూసుకుంటాం. అతి సుఖంగా బతికిన వాళ్ళు ఎవరంటే ఒకటి నా మిత్రుడు రాణ వివేకానంద రెడ్డి, రెండోది మా అన్న మున్రెడ్డి గారు. ఇద్దరే జలసాగా బాధ్యత లేకుండా అనే విధంగా బతికిన వ్యక్తులు ఇద్దరు. మా ఇద్దరికి సంబంధం కారణం చిన్నదుంది. మా నాన్నగారు వేనాడు సుబ్బారెడ్డి గారు పిండిపాలెంలో సుబ్బరామరెడ్డి తులసమ్మ గారికి జన్మించిన ఒక పుత్రుడు. ఆయన చాలా చిన్నప్పటి నుంచే పట్టుదల గల వ్యక్తి, సంపాదన సంపాదించిన వ్యక్తి, సంపాదన 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మమ్మల్ని ఒక మంచి మార్గంలో నాకు పెళ్ళైన తర్వాత విధిరూపంలో కొట్టాడు నన్ను. ఇట్లా సుబ్బయ్య గారు ఉన్నారు అంటే అంత పట్టుదల ఏమంటే మా నాగేంద్రు ఇచ్చేవాడు అన్ని అవి పచ్చారు చెప్తే సరదూరం పోదు. అలాంటి వ్యక్తి బాగలేకుండా విజయ హాస్పిటల్లో చేర్చాం. ఆ తర్వాత బాగా వచ్చి బండమ్మ గారు పోయి కషాయం తాగాడు అంటే సంథింగ్ నాన్ మెడిసిన్ మళ్ళీ అగే అప్పుడు ఉంది. పార్టీ నాయకులకు ముఖ్యంగా మా కుటుంబ
మా కుటుంబ అభిమానులకు తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు పోయిన సంవత్సరం వర్ధంతి కార్యక్రమం జరిగినప్పుడు ఎప్పుడూ లేనంతగా నాకు ఒకే ఒక కొరత ఉండింది ఎందుకంటే మా కుటుంబంలో ఏది జరిగినా ప్రత్యేకంగా నాకు ముందు మా నాయన కనబడ మా బాబు ఆయన తప్పదే ఏది చేసేవాడిని కాదు పోయిన సంవత్సరం ఆయన రాయింది ఒక్కటే నాకు కొరత ఉండింది ఈ సంవత్సరంతో అది తీరిపోయింది కాబట్టి సంవత్సరంలో 12 నెలల్లో ఒక నెల నేను ఇంటి దగ్గర ఉంటున్నా 11 నెలలు సుళ్ళుపేటలోనో లేకపోతే తెలుగుదేశం పార్టీ పనే చేస్తుంటా మా నాయన అంతటి గొప్ప నాయకుడు అవుతానో లేదో నాకు అవసరం లేదు నాకు ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీనే కొనసాగుతాం మా బాబు ఆదేశాలే పాటిస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎట్లా ఆదేశిస్తే ఆ ఆదేశాలనే అనుసరించి అదే బాటగా మేము ప్రయాణం చేస్తాం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి ఆదరాభిమానాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస వహించి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ రాజ్యాంగ సృష్టికర్త దివంగత మహానేత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలను సులూరుపేటలోని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట్ర నాయకులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ నాయకులు గోపి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నందు అంబేద్కర్ విగ్రహానికి వర్ధంతి కార్యక్రమం ముందు అంబేద్కర్ వారసులు న్యాయానికి గుర్తులం వర్ధిల్లాలే అంబేద్కర్ ధర్మ పోరాడుతుంది వర్ధిల్లాలే అంబేద్కర్ ధర్మ పోరాడుతుంది వర్ధిల్లాలే వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ సంతకాలు తీసుకొని తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితిలో భాగస్వాములైన అంబూరు చంద్రయ్య, గోసి శివయ్య మరియు వేరేవరు వెంకటరమణయ్య, బూరగ మనోహర్ మరియు గతైన మా వీరన్న గారు, అట్లాగే అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నాయకులైన కుదిరి చెంగయ్య గోపి, ఆవుల చెంగయ్య, అట్లాగే మన రవి ముత్యాలు మాధవ్, అట్లాగే మన జైలవుద్దీన్, చంద్రయ్య, సుబ్రహ్మణ్యం, సుధాకర్, శ్రావణ్, వీరందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి అంబేద్కర్ విగ్రహానికి
పూలమాలలు కానీ పూల డెకరేషన్ కానీ ఒక ముందుగా నన్నే అసలు మనం అనకమందే వాళ్ళేసి మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మీరేం చేస్తున్నారు ఏం కావాలని అడిగితే నేను చెప్తానే ఇట్లా మాకు పూల డెకరేషన్ చేయడానికి సరిపోద్దంటే వాళ్ళే దగ్గరుండి నేను 7 గంటలకు వస్తే 7 గంటలకే వాళ్ళు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యొక్క బొమ్మని బ్రహ్మాండంగా అలంకరించినందుకు మున్సిపల్ సిబ్బందికి మరియు చైర్మన్కి కమిషనర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జేబి సూళూరుపేటలో ADBS ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలుగా జరుపుతున్నారు. అదే కాకుండా గ్రామ గ్రామాల్లో ADBS చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దళితుల ఐక్యత కొరకు, బీసీల ఐక్యత కొరకు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ కలిసి ఉండాలని మేమంతా కోరుకుంటున్నాము. కోరుకుంటేనే మన ఆశయాలు సిద్ధిస్తాయని, రాజ్యాంగం ఉన్న నా హక్కుల్ని మనకు వస్తాయని, రాజ్యాంగ పరంగా ఉన్న ఏదైతే అంబేద్కర్ మనకు చేశాడో అవి సక్రమంగా జరగడం లేదని ఆశావాదం మనకు ఉంది. అది కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ మేము అర్థిస్తూ అందరికీ జైబిబులు చెప్తూ విడిపిస్తున్నాం. బస్ డిపో వారు అరుణాచలంకు ప్రతి పౌర్ణమి రోజున వెళ్లేందుకు ఓ గొప్ప సదవకాశాన్ని కల్పించారు. సులూరుపేట నుండి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున అరుణాచలంకు భక్తులు వెళ్లేందుకు నూతనంగా బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. మొదటిసారిగా సులూరుపేట ఆర్టీసీ డిపో వాళ్ళు మన ఈ గిరి ప్రదర్శన పర్పస్ అరుణాచలం వెళ్ళడానికి భక్తులకి ఈ మంచి అవకాశం ఇస్తున్నందుకు భక్తులు దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే అందరూ గిరి ప్రదర్శన వెళ్ళడానికి అందరూ బాగా ఇప్పుడు బాగా అలవాటు పడ్డారు కాబట్టి ఆ ఉత్సాహంతో అందరూ రకరకాల కార్లలో ఇట్లా వెళ్తున్నారు. అలా కాకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ గారు ఈ అవకాశాన్ని అందరికి ఇచ్చినందుకు దాన్ని ప్రతి నెల అందరూ దాన్ని సద్వినియోగం చేసుకుని గిరి ప్రదక్షిణ ప్రశాంతంగా చేసుకుని తిరిగి అదే బస్సులో మరలా సూళూరుపేటలో ఇక్కడ మరలా డ్రాప్ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మొదటిసారిగా ఏపీసీఆర్టీసీ నుండి అరుణాచలం వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇంతకుముందు వేరే విధంగా వెళ్ళాం కానీ అది చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాము. ఈ విధంగా ఒకేసారి కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రశాంతంగా ఒకే రోజు పోయి తిరిగి రావడం అనేది హ్యాపీగా ఉంది. ఇది ప్రతిసారి పెడితే అందరూ ఉపయోగించుకోగలుగుతారని కోరుకుంటున్నాను. నమస్కారం. మరి సూళూరుపేట ఆర్టీసీ డిపో వారు సూళూరుపేట భక్తులను దృష్టిలో పెట్టుకొని తిరువన్నామలైకి ప్రతి పౌర్ణమి నందు బస్సు సౌకర్యాన్ని కల్పించడం అయింది. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ బస్సును ప్రారంభిస్తున్నాము. ఇది ఈ యొక్క అవకాశాన్ని సూళూరు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సర్వీసు ఎక్స్ప్రెస్ దీనికి కేవలం 800 రూపాయలు రానుకోను వసూలు చేయడం జరుగుతుంది. మీరు ఈ బస్సులందు పోయి తిరువన్నామల చేరుకొని మీ యొక్క గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాతే ఈ బస్సు తిరిగి ప్రయాణం అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకున్నారు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.